వికారాబాద్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ గా ఉంది. మంత్రి శ్రీధర్ బాబుతో కలెక్టర్, ఐజీ, ఎస్పీ సమావేశమయ్యారు. ఇక నిన్న కలెక్టర్పై జరిగిన దాడి గురించి చర్చిస్తున్నారు. మరోవైపు లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కాసేపట్లో వికారాబాద్ చేరుకుంటారు. నిన్నటి ఘటనపై డీజీపీకి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు. కలెక్టర్పై దాడిని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్తులపై 4 కేసులు నమోదు చేసింది. చూస్తున్నాం వికారాబాద్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. మంత్రి శ్రీధర్ బాబుతో కలెక్టర్, ఐజీ, ఎస్పీ సమావేశమయ్యారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఈ ఘటనపై అయితే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఒకటే, ఎక్కడా కూడా ఇలాంటి గతంలో జరిగినప్పుడు అధికారుల పైన నేరుగా దాడులు చేసినటువంటి ఘటనలు జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా కొన్ని భూసేకరణ చేశారు, అప్పుడు ఆందోళన చేశారు, నిరసనలు తెలిపారు. సో ఇప్పుడు కూడా ఏదైనా ముందుకు వెళ్తే రైతులకి నిరసన తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఘటన పూర్తిగా కూడా రాజకీయ కోణంలో జరిగింది అనేటువంటి అనుమానాలని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి అడిషనల్ డీజీకి ఆదేశించింది. ఇప్పటికే డీజీపీ దీనిపైన స్పందించారు. అడిషనల్ డీజీని దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఆదేశించారు. మహేష్ భగత్ కూడా దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఆయన కూడా ఈరోజు సచివాలయంలో జిల్లా అధికారులను పిలిపించుకొని మాట్లాడారు. జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టరు, ప్రతిక్షేను, ఐజీ, ఈ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరిగినటువంటి దాడి వివరాలని అక్కి తెలుసుకున్నారు, ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబు జరిగినటువంటి ఘటనపైన అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రాథమికంగా వస్తున్నటువంటి దర్యాప్తులో అనేక సంచలనమైనటువంటి విషయాలు బయటపడినట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడిగానే ఇది జరిగినట్లుగా వాళ్ళ ప్రాథమిక నిర్ధారణకైతే వాళ్ళు వచ్చారు. అందులో ముఖ్యంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ దాడి ఘటనకు పాల్పడ్డారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యంలో రిపోర్ట్ వచ్చిన తర్వాతనైతే చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరొక వైపు ఇక్కడ కలెక్టర్ పైన, అధికార రెవెన్యూ అధికారులపైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతా ఉన్నాయి, ఆందోళనలు చేపడతా ఉన్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. కొద్దిసేపటి క్రితమే ఉద్యోగ సంఘాల నేత లక్షిరెడ్డి కూడా డీజీపీని కలిసి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఫిర్యాదు కూడా చేశారు. సో మొత్తంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు వెళ్లే విధంగానైతే అడుగులు వేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.